ఈ రోజున మహిళల ఆత్మ గౌరవ దీక్ష మరి అనిత గారు ఆద్వర్యంలో ఆల్ పార్టీస్ మహిళలందరూ కూడా రావటం జరిగింది మరి మనకు సపోర్ట్ గా మన సోదరులు మాజీ ఎంపీ గారు కొనకల్ నారాయణ గారు రావటం జరిగింది అందరికీ కూడా మీడియా వారికి ఆల్ పార్టీస్ మహిళలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః మరి ఎక్కడ మహిళలు పూజింపబడతారో ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనేది మన పురాణాలు చెప్తున్నాయి మన తెలుగుదేశం పార్టీ మహిళల్ని గౌరవించే పార్టీ ఆ దాన్ని మహిళల్ని పూజించాలి గౌరవించాలి అనేసి దాన్ని పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మహిళల్ని ఎంతగానో సపోర్ట్ చేశారు చాలా గౌరవించారు అందుకోసమే ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆడ మగ ఇద్దర్ని కూడా సమానంగా చూడాలి ఆ మహిళ మగవాళ్ళతో సమానంగా మహిళల్ని చూడాలి కుటుంబం నుంచే మొదలవ్వాలి అని ఆ రోజే అన్నగారు ఆలోచించి మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎంతో పెంపొందించిన విషయాన్ని మనం చూసాం అది అప్పటి నుంచి మొదలై ఇంకా కంటిన్యూగా వచ్చా ఒక చట్ట రూపం దాల్చి మహిళల్ని తల ఎత్తుకునేలా చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి మొదలైంది మహిళల్లో ఒక చైతన్యం మహిళల్లో ఒక ఆత్మవిశ్వాసం మహిళల్లో ఒక ధైర్యం మరి ఆ దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రన్న కూడా ఒక డాక్రా స్థాపించి మహిళల్ని ఆర్థికంగా రాజకీయ పరంగా విద్యాపరంగా కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈనాటి లోకేష్ బాబు గారి వరకు కూడా ఎంతో మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో అది చరిత్ర కానీ ఈ రోజున ఈ 4 సంవత్సరాల వరకు ఈ చూస్తే ఈ 4 సంవత్సరాల్లో ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం దాదాపు 50,000 చిలుకు మహిళలపై నేరాలు ఘోరాలు అగాయిచ్చాలు జరిగిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి అంటే సగటున రోజుకి 40 పై చిలుకు దగ్గర దగ్గర 50 వరకు కూడా మహిళలపై అగాయిచ్చాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో మహిళలపై నేరాలు ఘోరాలు అగాయిచ్చుల్లో ఉందంటే దీనికి ఈ వైసీపీ ప్రభుత్వం సీఎం గారు సిగ్గుపడాలి తల దించుకోవాలి మరి ఆనాడు చూసాం మనం అసెంబ్లీలో మరి గన్న కంటే ముందు మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా చిన్న ఏదైనా ఇష్యూ జరిగితే చాలు మహిళలకి గన్న కంటే ముందు చంద్రన్న వస్తాడనేసి చెప్పినటువంటి ఒక మహిళ అసెంబ్లీలో నన్ను అవమానించారు అందరూ కూడా చూశారు నేను మంత్రిగా ఉన్నప్పుడు మరి అనితను అవమానించారు సో అయినా సరే మనం చంద్రబాబు నాయుడు గారు మాకు ధైర్యం చెప్పారు ఎన్ని అవమానాలైనా సరే భరిస్తూ పార్టీ కోసం మన మహిళల కోసం అవేర్నెస్ కల్పిస్తూ కూడా మేము పనిచేసుకుంటూ ముందుకొచ్చాం ఇప్పటి వరకు మీ సపోర్ట్తో మీ ముందున్నాం సో ఆ విధంగా ఆనాడు అవమానించారు ఇదే వైసీపీ వాళ్ళు మళ్ళీ ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎవరిని వదలట్లా దళితుల్ని వదలట్లా మహిళల్ని బలహీన వర్గాలు ఇంకా మహిళలంటే క్యాస్ట్తో పనిలేదు ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్యాయం అన్యాయమే సో ఈ 4 సంవత్సరాల్లో మహిళలకి రక్షణ లేదండి స్వాతంత్రం వచ్చినాడే పట్టపగల రమ్యాన్ని చంపేస్తే కనీసం దిక్కు దిమాన లేని పరిస్థితి రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ పాపం ఒక మైనర్ బాలికల్ని ఘోరంగా అఘాయిత్యం చేస్తే దాన్ని కూడా చాలా లైట్గా తీసుకున్నారు అది ఎప్పుడంటే దిశ చట్టం అనేసి ఒక అబద్ధపు చట్టాన్ని తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినటువంటి రోజునే ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది రాజమండ్రిలో అంటే ఒక దిశ అని పెట్టారు కానీ దానికి ఒక దిశ లేకుండా పోయింది చట్టబద్ధత లేదు కేంద్రం చట్టబద్ధత లేదనేసి చెప్పిన విషయాన్ని కూడా గమనించాం మనం అందరం కూడా చూస్తున్నాం ఈ రోజున ఒక్కరు కాదండి మహిళలు ఈ రోజున ప్రతిరోజు కూడా అవమానాల బారిన పడుతున్నారు ఈ రోజున ఏంటండి ఎవరిచ్చారు ఈ రైట్ అంటే మీకు అవకాశం ఇచ్చింది ఇప్పుడు తెలుగుదేశం మహిళలనే కాదు ఏ పార్టీలో ఉన్న మహిళలపై అన్యాయం జరిగిన అవమానం జరిగిన అవమానం అవమానమే అన్యాయం అన్యాయమే ఎక్కడ మహిళలకి అవమానం జరిగినా సరే అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదే రీతిలో మనం అందరం కూడా ఖండిస్తున్నాం అసెంబ్లీలో కానీ బయట కానీ మన భువనేశ్వరమ్మ గారిని అవమానించారు ఎంత దారుణంగా మాట్లాడారు మరి భువనేశ్వరమ్మ వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు అవునా కాదండి
ఎవ్వర్ని వదలట్లా, అసలు ఎవ్వర్ని వదలట్లా. ఈ రోజున అనిత చేస్తున్నటువంటి పోరాటం తెలుగుదేశం పార్టీలోని మనం అందరం కూడా చాలా గర్వపడాలి, చాలా అభినందించాలి. ప్రతి దానికి కూడా ఒక మగవాళ్ళ ధీటుగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పారు, నిజంగానే తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలు అంటేనే దమ్మున్న మహిళలు, ఎక్కడా కూడా తగ్గకుండా పోరాట స్ఫూర్తి కలిగినటువంటి మహిళలు, సమస్య పట్ల స్పందించే మహిళలు. కాబట్టే ఈ రోజున ఆ పార్టీలో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్కి, వైసీపీ బ్యాచ్కి ఇది పడిపోతుంది, ఇది పడిపోతుంది. అందుకోసమే వీళ్ళని ఎలాగైనా సరే క్యారెక్టర్ అసోసినేషన్ చేసి వాళ్ళని దాక్కునేలాగో, భయపడేలాగో, కన్నీరు పెట్టుకునేలాగా చేస్తే ముందుకు రారు. మనల్ని ఏం అడిగి వాళ్ళు ఉండరు అనుకుంటున్నారు, కానీ కబడ్దారు చూసుకోండి. మేము అలా భయపడే తెలుగు మహిళలం కాదు. మీరు ఒకటంటే పది అంటాం. మొన్న వెళ్ళారు అనిత అని అందరూ కూడా వెళ్ళి ఏం చేశాడు, పారిపోయాడు అతను. అదే మీ పెళ్ళానికో, మీ తల్లికో, మీ కూతురికో, మీ అక్కకో, మీ చెల్లెలకో ఇట్లాంటి అవమానాలు, ఇట్లాంటి పత్రికల్లో దారుణమైనటువంటి రాతలు కనుక వచ్చి ఉంటే, జరిగి ఉంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారా మీ తలకాయలు? మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మీరు పక్క తెల్లారు లేచి ఇంట్లోంచి బయటకు రాగలుగుతారా? ఏ మహిళ అయినా సరే మహిళే, మహిళలు ముందు గౌరవించుకోండి. మీ 4 సంవత్సరాల్లో మహిళలు గౌరవించటమే ఈ పేటీఎం బ్యాచ్కి రావట్లా. ఎప్పుడు చూసినా ఏదైనా ప్రభుత్వ, అంటే ప్రభుత్వాన్ని డెఫినెట్గా తప్పు చేస్తే విమర్శిస్తా, విమర్శిస్తే చాలు వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసినేషన్ మహిళలపై చేసేయటమే. అంటే మీరు అలా చేసుకుంటా పోతే, మమ్మల్ని అవమానించుకుంటా పోతే మేము తలదించుకుని దాక్కుంటాం అనుకుంటారా? నిజంగానే చెప్పు దెబ్బలతోనే మీ ఇంటికి వచ్చి కొడతాం మిమ్మల్ని, మీ ఇంటికి వచ్చి మీకు బడిత పూజ చేస్తాం. ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక్కడి నుంచి మరింతగా తెలుగు మహిళలు విజృంభిస్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, మీ పార్టీలో, ఏ పార్టీలో ఏ మహిళకి సమస్య వచ్చినా సరే తెలుగు మహిళలు స్పందిస్తారు, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ఈ రోజున దిశ చట్టం ఎందుకండి 4 తీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయింది? ఏం పని చేస్తున్నారండి దిశ చట్టం పెట్టుకుని? అంతకుముందు ఉన్నటువంటి హోంమంత్రి గారేమో వేయలేని ఉరిశిక్షలు, అసలు ఉరిశిక్ష లేదు, ఇంక ఉరిశిక్షలు వేసామని చెప్పారు అప్పుడు. ఇప్పుడున్న మహిళా హోంమంత్రి ఏం చెప్తారు, తల్లుల పెంపకం సరిగ్గా లేదు కాబట్టి ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈ రేపులు జరుగుతున్నాయి. అది కూడా ఏంటి, వాడు చేయాలని రేపు చేయటానికి రాలేదంట, తాగిన మయకంలో చేశాడంట. ఇంత ఎంత ఘోరమండి. మన ఇంట్లో మన బిడ్డల మీద అలా జరిగితే మనం మాట్లాడతామా? మన బంధువుల ఇళ్ళల్లో అట్లాంటి ఘోరాలు జరిగితే మనం మాట్లాడతామా? సో ఇంత నిర్లక్ష్యంగా మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఒక మంత్రి ఏమో 1-2 రేపులకే ఏదో అయిపోయినట్టు. అంటే రేపులు ఎక్స్పీరియన్స్ ఉన్నాయా ఎవరికన్నా? చెప్పాలి, ఎంత దారుణమైనటువంటి మాటలు ఇవన్నీ. 1-2 రేపులకే ఏదో జరిగిపోయిందంటారా? తల్లుల పెంపకం సరిగ్గా లేదంటారా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు మన రాష్ట్రాన్ని మహిళల్ని? అంటే బయటికి రావద్దంటారా ఈ ప్రభుత్వంలో? మహిళలు బయటకు రాకూడదా? ధైర్యంగా తిరగకూడదా? సమాజ సేవ చేయకూడదా? వాళ్ళ పని వాళ్ళు చేసుకోకూడదా? ప్రజలకు సహాయం చేయకూడదా చెప్పండి? అంటే ప్రజలకు సహాయం చేయడానికి వస్తే, ప్రజల ఆపదలో ఉంటే ఆదుకోవటానికి వస్తే, మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నిస్తే ఆడపిల్లల్ని అటాక్ చేసేస్తారా? మహిళల్ని అటాక్ చేసేస్తారా? ఏ వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళకి అక్క చెల్లెలు ఉండరా? వాళ్ళు తలెత్తుకోవద్దా? ఒకసారి ఈసారి నుంచి చూడండి, ఒక అనిత మీరు దారుణంగా రాస్తున్నారు. ఏంటి అసలు మీరు, అసలు ఎలా పుట్టారు అసలు మీరు? మీరు ఏం తింటున్నారు? అన్నం తింటున్నారా? డాష్ గలరా మీరు? అలా మీరు సరైన పుట్టికైనా ఎందుకురా ఇంత ఘోరంగా, అసలు ఇంత దిగజారిపోతున్నారు మీరు? డబ్బుల కోసమా, లేదు పబ్లిసిటీ కోసమా ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతున్నారు మహిళల పట్ల? మహిళల్ని గౌరవించండి, డెఫినెట్గా మీ కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. ఎందుకు ఇంత పబ్లిసిటీ కోసం మహిళల్ని టార్గెట్ పెట్టారు? ఓన్లీ తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎందుకు టార్గెట్ పెట్టారు? మీరు ఎంత టార్గెట్ పెట్టినా మేము ఇంకా విజృంభిస్తాం. విజృంభించేది ప్రజా సమస్యల మీద, మహిళా సమస్యల మీద మేము ముందుకు వెళ్తానే ఉంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ ఆత్మ గౌరవ దీక్ష అంటే ఈ ఒక్కరోజే కాదండి, మహిళకి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య పరిష్కారం సాధించే వరకు, పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఈ పోరాటాలు మహిళల కోసం చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తూ, మరి అనిత సోదరికి నా సపోర్ట్ కూడా తెలియజేస్తూ, వచ్చిన మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జై హింద్.